వెల్కమ్ టు హెనిత్ కిచెన్. ఇవాళ మనం రాగి పిండి మునగ ఆకు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మునగాకు రాగి పిండి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. సో మునగాకు వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రాగి పిండిలో ఉండే కాల్షియం లెవెల్స్ వల్ల బోన్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అందులోనూ ఈ డయాబెటిక్ పేషెంట్, షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. ముందుగా కావాల్సిన పదార్థాలు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయ మీడియం సైజ్ది, అలాగే రెండు పచ్చిమిరపకాయలు, అలాగే ఒక కప్పు మునగ ఆకు, ఒక కప్పు రాగి పిండి. ఇవి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయని కూడా బాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ తగినంత తీసుకొని, టేస్ట్కి తగినంత, మరీ ఎక్కువ వేస్తే తినడానికి బాగోదు, తక్కువ ఉన్నా పర్లేదండి. అలాగే మునగాకును బాగా కడుక్కొని ఇలా ఒలిచి ఒక కప్పు పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న రాగి పిండిని జల్లెడతో బాగా జల్లెపెట్టి, సో ఏమైనా రాళ్ళు గిళ్ళు ఉన్నా పక్కన వెళ్ళిపోతాయండి. సో క్లీన్గా ఒక బౌల్లో రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే జీలకర్ర. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో మనం తీసుకున్నటువంటి రాగి పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న మునగాకు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చివరగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయండి చేత్తో. చూడండి, ఇలా బాగా మిక్స్ చేయండి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, అదేలాగా కొంచెం వాటర్ తీసుకొని ఈ వాటర్ కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ తగిన నీళ్ళు బాగా ముద్దగా కలిపి రెడీగా పెట్టుకోండి ఈ పిండిని. చూడండి, వాటర్ యాడ్ చేస్తున్నాము. సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. మాకు ఇక్కడ కొంచెం సరిపడగా వచ్చాయండి వాటర్, సో మళ్ళీ యాడ్ చేసాము. సో ఇలా బాగా ముద్దగా చేసి బౌల్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ కాసేపు వేడెక్కనివ్వండి. అలాగే మనం ఏదైతే పిండి రెడీగా చేసుకున్నామో దానిలో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇలా చూపిన విధంగా బాల్స్ లాగా చేసుకొని ఒక పాలిథిన్ ర్యాపర్ తీసుకొని అందులో పెట్టి సువ్వడలాగా ఇలా ప్రెస్ చేసి వడలాగా షేప్లో తయారు చేసుకోండి. చూడండి, నూనె బాగా వేడెక్కిందండి. సో ఇలా మనము వడలాగా క్రష్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదండి, ఈ తిని తీసి ఆయిల్లో వేసి బాగా వేగనివ్వండి వడలు. చాలా జాగ్రత్తగా చేయాలండి ఈ వడలు. సో నూనె దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఎగిరి పడుతుంది కదండి. సో ఓపిక్గా చేసుకోవాలండి. ఇలా వడలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక గరిట తీసుకొని కాసేపు అయ్యాక వడని ఇటువైపు అటువైపు తిప్పి బాగా కాలనివ్వాలి. చాలా మంచిదండి, మన పెద్దవాళ్ళు బాగా తినేవాళ్ళు ఈ రాగి సంగటి ఎట్లా రాగితో. సో రాగి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. డైజెషన్ బాగా అవుతుంది రాగి వల్ల, అలాగే ఐరన్ వల్ల మనకు బోన్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. కాల్షియం ఎక్కువ సంపాల్లో ఉండడం వల్ల మనకు డయాబెటిక్ లెవెల్స్ ఆల్సో కంట్రోల్ అవుతాయండి. చూడండి, ఇలా గరిట తీసుకొని తర్వాత అటు ఇటు ట్విస్ట్ చేసుకుంటూ బాగా కాలనివ్వాలి.
సో కాలేజీలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మా ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎవ్రీ వీక్ ఇలా కొత్త వీడియో వస్తూ ఉంటుందండి, అథెంటిక్ హెల్తీ వీడియోస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి కాలాయి వడలు. సో ఈ కాలిన వడలను తీసుకొని ఒక ప్లేట్లో మనం టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఆయిల్ అబ్సర్బ్ చేసి పేపర్ వేసుకొని అందులోకి తీసేసుకోవాలి. చూడండి మేమైతే ఇక్కడ ఇలా ఆయిల్ అబ్సర్బ్ పేపర్ ఉందండి, ఆ పేపర్ పెట్టేసుకొని పక్కకి తీసేసుకున్నాం. అంతే అండి, మనకు రాగి పిండి మునగ ఆకు వడలు రెడీ అయిపోయింది. ఇది ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకొని మేమైతే ఇక్కడ టమాటా కచ్చప్తో గార్నిష్ చేసాము. ఇంకా తినడం ఆలస్యం. హెల్తీ హెల్తీ వెరీ క్విక్ స్నాక్.